మున్సిపల్ ఎలక్షన్ లో వైసీపీ గెలిచింది. అంటే 60 దాకా ఉన్నాయి కదా, 60 దాకా ఉన్నాయి కాబట్టి ఒక 40-45 ప్లస్ వైసీపీ గెలిచిద్దని పబ్లిక్ టాక్. సంక్షేమ పథకాలు బాగున్నాయి. కరోనా టైంలో కూడా రోడ్డు బడ్జెట్లో కూడా చాలా ప్రజలకి పథకాలు కానీ, చిన్నపిల్లలకి సంబంధించిన అమ్మఒడి కానీ, వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో, మెను విషయంలో కానీ, స్కూల్స్ డెవలప్ విషయంలో కానీ, ఇప్పుడు హాస్పిటల్ మీద కూడా దృష్టి పెట్టారు. ఇంటింటికి రేషన్ డీలర్ అలా పంపించడం బండి ద్వారాగా, ఆ పద్ధతి బాగుంది. ఉండదండి, ఉంటే ఆల్రెడీ పంచాయతీలో ఉండేది. ఆల్రెడీ వాళ్ళకి 23 సీట్లకు పరిమితం అయిన తర్వాత మీరు ఆలోచించాలి. చంద్రబాబు గారి క్రేజ్ అనేది, ఆయన పెద్ద వయసు అయిపోయింది, ఆయన పార్టీ నడపాలంటే కొద్ది కష్టం. నెక్స్ట్ ఆ వైసీపీలో ఇప్పుడు ఎంత యంగ్ అండ్ డైనమిక్ చంద్ర మన జగన్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టం అండి. టీడీపీ గడ్డు పరిస్థితి అనుకోవాలి ఇప్పుడు పరిస్థితుల్లో. లోకేష్ గారికి ఎలక్షన్స్లో తిరిగి కానీ ఆ ఓటర్లను ప్రభావితం చేసేది కానీ, మాట్లాడేది కానీ ఆయనకి లేదు, ఆ స్కిల్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారి ఏదో ఆయనకు ఉందని చెప్పేసి కొడుకు రావాలనేది లేదు కదా. సో కాబట్టి మన లోకేష్ గారికి బిజినెస్ మీద, వాటి మీద ఫోకస్ పెడితే చంద్రబాబు గారు బాగుండేది నా అభిప్రాయం. ఎలక్షన్ సూట్ అవ్వాలి ఆయనకి. ఆయన ఏదో బలవంతంగా తెచ్చి ఆయన పాలిటిక్స్లోకి, మున్సిపాలిటీ మన ఎక్సైజ్ అదే మంత్రి ఏదో 3 శాఖలకు మంత్రిని చేశారు ఆయన్ని. సో కాబట్టి ఆయన్ని బలవంతం తెచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి దొడ్డిదారిలో చేశారని ప్రజల ఒక ఇది ఉంది, అది నిజమే. కాకపోతే ఆ పద్ధతి మంచిది కాదు. ఆయనకి బిజినెస్లోని తీసుకెళ్ళటం, ఇప్పుడు హెరిటేజ్ అని ఏయో ఉన్నాయి కదా వాళ్ళకి, వాటిలో డెవలప్ చేస్తే బాగుంటుంది. మోసపోవడం అంటే ఏమండి, ప్రతిపక్షం అందరూ ఏదో మాట్లాడాలి. ఆయనకి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏదో బాణాలు సంధిస్తూ ఉంటాడు. కాకపోతే టార్గెట్ రీచ్ అవ్వ బాణాలు, బాణం వేస్తావు చంద్రబాబు గారు, కాకపోతే టార్గెట్ రీచ్ అవ్వకుండా మధ్యలో పడిపోద్దా బాణం. అది జగన్ గారు వేసినట్టు టార్గెట్ వెళ్ళి గుచ్చుకోదు. ఆ బాణం ఏంటంటే బాణం వేస్తాడు కానీ అది మధ్యలో టప్ అని పడిపోద్ది, టార్గెట్ దాకా వెళ్దానమాట. అలాంటి డైలాగులు ఉన్నాయి ఇప్పుడు కామన్. డబ్బుల వల్ల కాదండి, డబ్బుల వల్ల గెలిస్తే ఎందుకు గెలుస్తారండి? ఒక 2-3 సీట్లు ఏమైనా అదనంగా రావచ్చు. మరీ 151 సీట్ రావడం అంటే ఇది అసలు మెరాకిల్లే కదా. ప్రజలందరూ కూడా రివర్స్ అయ్యారు. అన్ని వర్గాల వాళ్ళు జగన్ని చూద్దాం అనుకున్నారు. చూసినట్టుగానే ఆయన పది వల్ల బాగుంది. ఏదో ఒకటి పెట్టాలండి. ఇప్పుడు ఒక గోడ మీద ఉన్నప్పుడు అవకాశం ఉంటే లెఫ్ట్కి దూకొచ్చు లేదా రైట్కి దూకొచ్చు. ఇప్పుడు ఆయన ఎటైనా మాట్లాడతాడు, అటు లెఫ్ట్కి దూకొచ్చు, ఇటు రైట్కి దూకొచ్చు. సో కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి సంధించాలి, అభియోగాలు కానీ ఏదో ఒకటి బురద చల్లాలి. కామన్గా మాట్లాడతారు, తెలిసిందే కదా. హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశానన్నాడు. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత హైదరాబాద్కి 40% రెవెన్యూ వచ్చే హైదరాబాద్, మన ఐఏపీలో 40% రెవెన్యూ వస్తుంది హైదరాబాద్. మరి వదులుకొని వచ్చేసాం కదా, మిగతా ప్రాంతాలన్నీ ఏమైనాయి, డిజాస్టర్ అయిపోయినాయి. సో కాబట్టి హైదరాబాద్లో ఒక్కసారి ఎఫెక్ట్ పెట్టినట్టుగా ఈ అమరావతిలో పెట్టడం అనేది కరెక్ట్ కదనే నా అభిప్రాయం. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పే పద్ధతి వేరు వేరు. ఎందుకంటే నేను రాజధాని ప్రాంతంలో ఐనువల్ అనే విలేజ్ నాది, ఆ తుళ్ళూరు మండలంలో ఐనువల్ అనే విలేజ్ నాది. ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసు నాకు. వ్యవసాయం చేయడం చేతైన రైతు పొలం అమ్ముకుంటూ వచ్చి 5-6 కోట్లు పెట్టి ఏం చేయగలడు? ఏదో తిన్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏమీ లేక రాజధాని అటు వెళ్తుందని ఊపుతా, అందరూ ఏం చేయాలో తెలియక ప్రతిరోజు మదన పడి చాలామంది హార్ట్ పేషెంట్ల వల్ల మా ఊర్లో 15-20 మంది చనిపోయారు. ఏమీ లేదండి, అక్కడ పచ్చని పొలాలు నాశనం అయిపోయింది, చక్కటి పొలాలు. మనిషి బ్రతకాలంటే ఫుడ్ కావాలి కానీ డబ్బు కాదు కదండి. ముందు రైతు ప్రధానం, ఆ తర్వాత అగ్రికల్చర్ అయినా లేదా సాఫ్ట్వేర్ అయినా ఇంకోటైనా. రైతుల్ని ఆ ఏరియాలో స్వచ్ఛందంగా తీసుకున్నారనే మాట సగం వరకే, సగం మాత్రం ఇబ్బంది పడి ఇచ్చారు పొలాలు. నా అభిప్రాయం రైతులకు అన్యాయం కాదండి. 10 ఏళ్ల పాటు చంద్రబాబు గారు అన్నారు ఇంత ఇస్తానని, ఈయన 15 ఏళ్ళు పెంచాడు దాన్ని. వ్యవసాయ కూలీలకు 2,500 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తానన్నాడు. ఎవరు మోసం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇస్తానన్నాడో అది ఇచ్చి చూపించాలి. కాలయాపన చేసి 5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఎక్కడ స్థలాలు అక్కడే, ఎక్కడ రాళ్ళు అక్కడే ఉండే, ఏమీ లేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక కోర్టు, తాత్కాలిక భవనాలు, పరిమిదింటి ఏది? ఇప్పుడు పరిమిదింట్ అనే పేరు మీరు వాడితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. మీ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పరిమిదింటికి వాళ్ళ తాత్కాలికం వాడారు, ఆయన్ని తీసుకొచ్చారు. ఎవరు బాహుబలి డైరెక్టర్ పేరేంటి, రాజమౌళి గారిని తీసుకొచ్చి ఆయనతో ఇంజనీర్లు ఏమైపోయారు? మన ఇంజనీర్లు లేరా? చదువుకున్న ఇంజనీర్లు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారుగా. వాళ్ళని కించపరిచినట్టుగా ఒక మన సినీ ప్రముఖులతో సెట్ వేయించాడు. అసలు అది నిజమేనా? బోయపాటి శ్రీని గారితోనేమో ఈ పుష్కరాలకు సెట్ వేయించాడు. ఎంత గ్రాఫిక్స్, సింగపూర్, మలేషియా, జపాన్ అని గ్రాఫిక్స్లో కనపడింది తప్ప 40-50 ఏళ్ళ తర్వాత రాజధానికి ఎవడుంటాడు, ఎవడ పోతాడండి? ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడాలిగా.
జగన్ గారి పరిపాలన బాగుంది. సచివాలయం అన్ని ఇస్తున్నారు. రైతు సంఘాలకు సంబంధించినటువంటి వ్యవసాయం కానీ అగ్రికల్చర్ కానీ విత్తనాలు కానీ అన్నీ ఆ ఊర్లోనే. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ప్రతి ఒక్క విలేజ్కి సచివాలయంకి అనుసంధానంగా పెడుతున్నారు. పరిస్థితి బాగుంది. జగన్ గారికి అయితే మాత్రం డోకా లేదు. ఆయన పరిపాలన నేనే చూడాల. నాకు 36-37 ఏళ్ళు వచ్చినాయి. నేను పుట్టిన తర్వాత ఇది బెస్ట్ సీఎంలో ముగ్గురు ఉన్నారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు అనేవాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చెప్పడానికి లేదు. ఆయన ఆయన అంటే సంజీవిని ప్రాణం ఎంతమందికి పోశాడు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు జగన్ గారు నెంబర్ వన్ అని వాళ్ళందరినీ బీట్ చేశాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకుంటే ఆయన తల్లదండి, ఆయన కొడుకు, ఆయన మీద ఇంకా 2-3 మార్కులు ఎక్కువ సంపాదించాడు ప్రజల్లో. గ్రామానికి పోటీ పెడితే 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఉన్నటువంటి పంచాయతీని బట్టి ఖర్చు అవుతుందండి. అది ఈయనేం చేశాడు, గొడవలు పడకండి. మీరు ఎనామస్ అయితే మీకు వచ్చే అటువంటి ఖర్చు తగ్గుద్ది. ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే 10 లక్షలు 20 లక్షలు మీకు అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఊళ్ళో గొడవలు తగ్గుతాయని ఇది చాలా మంచి శుభ పరిణామం. ఎలక్షన్స్లో ఊళ్ళో కొట్టుకొని నరుక్కునే వ్యవహారం లేకుండా వాళ్ళు మాట్లాడుకొని సంధి చేసుకొని చక్కగా వచ్చే 10 లక్షలు 20 లక్షలు అభివృద్ధికి వాడుకుంటారు. వాళ్ళకి అయ్యే 40-30 లక్షలు ఖర్చు అవ్వదు. మంచి పద్ధతి కదా, చాలా బాగుంది ఆ పద్ధతి. గొడవలు ఉండవు మెయిన్. అసలు ఎన్ని ఉత్తమ మాటలండి. ఏమండి పంచాయతీ ఎలక్షన్లోనే ఏ రూలింగ్ పార్టీని వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు జగన్ వేవ్ ఎక్కువ ఉంది పక్క, ఇంకెవరు ఆపలేరు. అది జగన్ వేవ్ అనేది 3 టర్ములు నాకైతే 15 ఏళ్ళు 20 ఏళ్ళు జగన్ గారు కనిపిస్తున్నాడు ఫ్యూచర్లో. వైసీపీ డంక విజయ డంక మోగించడం ఖాయం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలు ఆయనకు సపోర్ట్గా ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళు జగన్ గారు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మధ్యతరగతి వాళ్ళు, లేబర్లు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరూ కూడా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పేదవాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి జగన్ గారి సంఖీభావం తెలిపారు. సో కాబట్టి జగన్ గారు అందుకని చెప్పేసి ఈ చిన్న తరగతి వాళ్ళకి బీసీలకి మైనార్టీలకి ఎస్సీ ఎస్టీలకి పెద్దపేట వేసి వాళ్ళు అభివృద్ధి చేసే తన కింద నుంచి అనమాట, అట్టడుగు నుంచి వాళ్ళకి చిన్న వ్యాపారాలు కానీ గేదెలు కానీ పాలు గీలు ఏదన్నా పెట్టుకోవడానికి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కృషి చేసి ఫైనాన్షియల్గా వాళ్ళని ఒక రేంజ్లో నిలబెట్టాలనేది జగన్ గారి యొక్క ఉద్దేశం. ఎవరికెళ్తారు ఎందుకనైనా చేసిన పనులు పెట్టి వెళ్తాడు, ఆయన చేసే పనులు బట్టి గెలుతాడు. అంతే ఎలాంటివి అంటే అవన్నీ మీకు తెలుసు నాకు తెలుసు, తెలియకుండా ఉందా? ఏదైనా చేసే పనులు బట్టే గెలుతారు ఎవడైనా. ఎందుకు వచ్చింది ఎవరైనా ఇంకా ఏమైనా ఉందే దిగటానికా? చంద్రబాబు గెలవాల్సిందే. చంద్రబాబు కూడా అంతేనా? ఎరుగు చంద్రబాబు కూడా డబ్బులు ఇచ్చాను గెలిచింది. ప్రజలు మోసం అంటే ఇప్పుడు ఆడు వచ్చినప్పుడు ప్రజలు మోసపోతారు కదా. పోయినసారి ఎవరి చేతులు మోసపోయిండ్రు? పోయినసారి చంద్రబాబు నాయుడు చేతులు మోసపోయినరా? లారీలు దిగపోయి అమ్మకి దిగిన వాళ్ళు, ఈనాట అమ్మకి దిగనీయలేదు. మీకు మమ్మల్ని ఆడకుండా మీకు తెలుసుగా చేసిండుగా ఆడి తాడు కుంభకోణం. వర్షాలు లేక 5 సంవత్సరాలు అలో రామని అలవాటు ఇచ్చారు జనాలు. పల్లెటూరులో ఒక మనిషి లేడు. అన్యాయం చేస్తే మొన్న ఎలక్షన్లు అన్యాయం లేదు గెలిచిండ్రు. చంద్రబాబు గెలవచ్చుగా, అన్యాయం చేసిండు. మరి మొన్న చంద్రబాబు గెలవలేదుగా, అన్ని 80% వీళ్ళే గెలిచిండుగా. ఇంకా 14 తారీఖు అన్నీ తెలిసిపోతాయి కదా. ఆయన గెలిచింది, ఈయన గెలిచింది, మెజార్టీ చంద్రబాబుకి వస్తుంది మెజార్టీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.